గాంధీ గారు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేదానికి ఎన్నో రకాలుగా పాటుపడిన మనిషి ఆయన ఆయన ఒక ఋషి లాంటి వాడు మామూలు మనిషి కాదు ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా దౌర్జన్యంతో ఆయుధ పోరాటంతోనే స్వాతంత్రం తెచ్చుకున్నారు కానీ భారతదేశ స్వాతంత్రం కేవలం అహింస సిద్ధాంతంపైనే తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ ప్రపంచంలోనే ఈ దినాన్ని ఐక్యరాజ్య సమితి కూడా అహింసా దినంగా పాటించింది ప్రపంచ దేశాలందరికీ కూడా మహాత్మా గాంధీ ఒక ఆదర్శపుత్రుడుగా ఉంటూ ఆయన సిద్ధాంతాన్ని ఇప్పుడు ప్రతి అవసరం నుంచి ప్రపంచానికి చెప్తూ మానవాళికి సుఖ శాంతులు కలగాలంటే అభివృద్ధి చెందాలంటే ప్రపంచ దేశాలు కూడా గాంధీ మార్గంలో పోవాలని చెప్తే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ దినాన్ని వాళ్ళు అహింసా దినంగా ప్రకటించడం అనేది గొప్ప విషయము కాబట్టి మనం మహాత్మా గాంధీ గారిని మరొకసారి స్మరించుకుంటూ ఆయన మాటలే మనం అందరం నడచాలి అంటారు జై హింద్ జై హింద్ ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏలుతుంటే ఒక్కరు మన భారతీయులని ఏలడం ఎందుకు అనే ఒక విధానం విధానంతో ఆయన మనకు స్వాతంత్రం కావాలని అహింస మార్గాన సత్యాన్ని నమ్ముకొని ఎన్నో ఉద్యమాలు చేసి మనకు ఈ స్వాతంత్రం తేవడం జరిగింది. ఈరోజు ఆయన తెచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనమందరం అనుభవిస్తున్నాం. అందుకు ఆయనను కూడా ఈరోజు కలుపుకుంటూ ఈరోజు అందరూ పండగలాగా జరుపుకుంటున్నాం. మహాత్ముడు అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి తెచ్చిన వ్యక్తి ఆయన దేవుడని మహాత్మా అనేది ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహాత్మా అని అంటాము అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తర్వాత ఆయన భారతదేశం కొరకు పోరాడిన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి. క్విట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా, ఉప్పు సత్యాగ్రహం ద్వారా అందరికీ ప్రజల్లోకి వెళ్ళి దేశం కొరకు పోరాడిన వ్యక్తి. ఆయన సేవలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలా. తర్వాత ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు కూడా తెలుసు మన ఇంట్లో వాళ్ళ తాతను ఎలా గుర్తుపెట్టుకుంటారో. గాంధీ తాత అంటారు ప్రతి ఒక్కరు. ఆయన ప్రతి ఒక్క నోటు పైన పిల్ల పైన కూడా ఆయన బొమ్మ ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. కాబట్టి అందరికీ కూడా ఆయన చేసేటువంటి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మరొకసారి అటువంటి మహనీయులను ఈరోజు మనం కలుసుకుంటున్నామంటే వారు చేసిన సేవలే. అందుకు వారికి కృతజ్ఞత తెలిపాలి. బోలో మహాత్మా గాంధీకి, బోలో మహాత్మా గాంధీకి.